అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలోని రావులడికి గ్రామంలో ఫిబ్రవరి 17న జరగాల్సిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ టీడీపీ అభ్యర్థి మృతి చెందడంతో వాయిదా పడింది. దీంతో ఎస్ఈసీ ఆదేశాలతో మరో నోటిఫికేషన్ జారీ చేసి ఈ రోజు ఎన్నికలు జరపాలని ఆదేశాలు ఇవ్వడంతో దీంతో ఈ రోజు పెదవడుగురు మండలంలోని రావులడికి గ్రామంలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దీంతో ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం 1484 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1020 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 69.02% పోలింగ్ నమోదయ్యింది. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈరోజు ఏదైతే హార్ట్ అటాక్ వచ్చి అప్పుడు జనరల్గా పంచాయతీ ఎలక్షన్లో జరగాల్సింది వాయిదా పడిందో, పెద్దవాడుగూరు మండలంలో రావులూడికి గ్రామ పంచాయతీకి ఎలక్షన్ జరుగుతుంది. ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా పటిష్టంగా చేశాం మేము. మోర్ దెన్ ఇప్పటికే 79% పోలింగ్ అయింది. అలాగే దీంతోపాటు మన సబ్ డివిజన్ తాడిపత్రి సబ్ డివిజన్లో 15 పంచాయతీలకి ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో పెద్దవాడుగూరు మండలంలో అయిపోయింది. మిగతా అన్ని దగ్గర కూడా ప్రాసెస్ అవుతుంది. అన్ని దగ్గర కూడా తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసుకున్నాము. ప్రస్తుతానికైతే పరిస్థితులు అన్నీ కూడా పీస్ఫుల్గానే ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ రాలేదు మాకు. థ్యాంక్ యూ. గ్రామంలో మొన్న పంచాయతీ ఎలక్షన్ జరగవలసి ఉంది, కానీ సర్పంచ్కు నామినేషన్ వేసిన క్యాండిడేట్ విష్ణువర్ధన్ రెడ్డి హఠాత్తుగా మరణించడం కారణంగా ఈరోజు పంచాయతీ ఎలక్షన్ జరుగుతోంది. నామినేషన్లో అన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రక్రియ స్టార్ట్ అయింది. నామినేషన్లు అయిపోయింది, ప్రచారం అయిపోయింది. ఈరోజు వచ్చేసి ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎలక్షన్ జరుగుతోంది. ఇందులో భాగంగా 6:30 నుంచే ఓటర్లు క్యూలు కట్టారు. ఇంతవరకు 10:30కే మనము తీసుకుంటే 60% పోలింగ్ కంప్లీట్ అయింది. ఇప్పటికే 85-90 వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. వార్డు మెంబర్లు ఆల్రెడీ ఆ రోజు అయిపోయినా, ఈరోజు ఓన్లీ సర్పంచ్కు ఎన్నిక జరుగుతూ ఉంది. దీనికోసం ఇందులో భాగంగా మా పోలీసులు చాలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు కానీ మెష్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. మా పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నాము. మా డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలో అందరూ పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా రావులూడికిలో పంచాయతీ ఎలక్షన్ ప్రశాంతంగా జరిగేలాగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. సార్, ఈరోజు పెద్దవడుగురు మండలంలో రావులూడికి గ్రామంలో బై ఎలక్షన్ జరుగుతూ ఉంది. చిత్తూరు విష్ణువర్ధన్ రెడ్డి అకాలంలో బై ఎలక్షన్ జరుగుతుంది. ఇక్కడ కంటెస్టెంట్స్ సర్పంచ్ ఎలక్షన్లకి పోటీ పడుతున్నారు. పోటీ మాత్రం దూరంగా ఉంది. ముగ్గురి మధ్య ఒకరు ఇండిపెండెంట్గాను మిగిలిన అభ్యర్థులు వాళ్ళ వాళ్ళ పార్టీ తరఫున ఉన్నారు.